లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర మార్క్ ఆంటనీ మూవీతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న విశాల్ ఆ సినిమాతో 102 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అందుకుని దుమ్ము దులిపేశాడు. ఆ సినిమా విజయం తర్వాత ఆడియన్స్ ముందుకు హరి డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ రత్నం రీసెంట్ గా సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా అంచనాలను అందుకునే విషయంలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఏ దశలో కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయిన ఈ సినిమా తెలుగులో కూడా పెద్దగా జోరునైతే చూపించలేకపోయింది. ఓవరాల్ గా తెలుగులో సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి 1.84 కోట్ల రేంజ్ లో షేర్ ను 4.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా తెలుగులో సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.5 కోట్లు కాగా 2.66 కోట్ల లాస్ ను లాంగ్ రన్ లో సొంతం చేసుకుని డిజాస్టర్ రిజల్ట్ ను దక్కించుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో 4.10 కోట్లు, తమిళనాడులో 13.80 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.65 కోట్లు, ఓవర్సీస్ లో 1.2 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 20.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 9.8 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది. 25 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్లతో 15 కోట్లకు పైగా లాస్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్ గా పరుగును పూర్తి చేసుకుంది. 102 కోట్ల సినిమా బ్లాక్ బస్టర్ రిజల్ట్ తర్వాత వచ్చిన సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రావడం విచారకరమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.